గిర్రున 10 రోజులు తిరిగిపోయాయి. విజయవాళ్లు తమ లగేజంతా మోసుకొచ్చారు. అదే రోజు సాయంత్రం షియాగాళ్ల శవాల గుహలో స్థావరం ఏర్పరచుకున్నారంతా. ఆ పెద్ద తలకాయ వాళ్లు మళ్లీ ఒక్కడు కూడా ఇటు రాలేదు. దీన్ని బట్టి వాళ్లు ఆలోచించుకుంది ఏమిటంటే, వాళ్లల్లో ఎవరైనా చనిపోతే ఆ రోజు శవాన్ని ఇక్కడ ఉంచడానికి మాత్రమే ఇటొస్తారు, మిగతా రోజుల్లో రారని తేలిపోయింది. గొట్టలు మెట్టలు గాలించి పారేశారు. వీళ్ళు ఊహించింది కరెక్ట్. మరోచోటు రాయి అడ్డంగా ఉండి దానిని కప్పేస్తూ ఎండుకొమ్మలు పేరుచున్నాయి. ఓ పూట అవన్నీ పక్కకి తొలగించి చూశారు. శవాలు, అస్థిపంజరాలు లోపలదాకా అక్కడక్కడా ఉన్నాయి. దీనిని బట్టి అర్థమైపోతూనే ఉంది, వీళ్లు తొలిచిన గుహలు నిండిపోగానే రాయి అడ్డం పెట్టి మూసేస్తారు, మరోచోట గుహలు తొలుస్తారు. చావబోయేవాళ్ల కోసం బ్రతుకున్నవాళ్లు. విచిత్రమేంటంటే ఆడదాని శవంగాని ఆడది అనేదేగాని కనిపించలేదు. 2 రోజులు చూసిన తర్వాత రాత్రిపూట విజయ్, కమల్ బయలుదేరి ముందుకు వెళ్లారు. ఆ చోటుకి మామూలు స్పీడుతో నడిస్తే 20 నిమిషాలు కూడా పట్టదు. కాని కొత్త ప్రదేశం వల్ల జాగ్రత్తగా వెళ్లడం వల్ల 3/4 గంట పట్టింది. అక్కడ చెట్లు గుబురుగా పెద్దవిగా ఉన్నాయి. చెట్ల తర్వాత విచిత్రంగా వీ ఆకారంతో నిర్మించుకున్న గుడిసెలున్నాయి. వెదురు బొంగులు, నార, ఈనెల్లాంటి ఆకులతో ఆ గుడిసెలు నిర్మించుకున్నారు. రాళ్లకు కట్టేసిన పెద్ద సైజు నిప్పుకోళ్లలాంటి పక్షిరూపం కలిగిన జీవులున్నాయి. వాటికి కాళ్లు పొడుగు, మెడ పొడుగు, బలమైన రెక్కలతో బొద్దుగా ఉన్నాయి. అక్కడ షియాజాతి ఆడవాళ్లు ఉండడం చూశారు. కొన్ని వింత జంతువులు కూడా కనపడ్డాయి. చెట్లు చాటు చేసుకుని వారందర్నీ చూశారు ఇద్దరు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పూటకి పరిశోధన చాలించి అక్కడే ఉన్న పళ్ల గుట్టలోంచి కొన్ని పళ్ళు తీసుకొచ్చారు. ఆ మర్నాడు రాత్రిపూటే బయలుదేరి పళ్ళు తీసుకొచ్చారు. గుట్టల మీద ఆకుపచ్చగా కనిపించిన దృశ్యం వెదురు బొంగుంది. 4 రోజులు రాత్రుళ్లే తిరిగి ఆ పరిసరాలు బాగా గమనించారు. నిప్పు, నీళ్లు, ఆహారం ఉంది. దూరం దూరంగా పళ్ళులాంటి చెట్లున్నాయి. తస్కరించుకురావడం అన్న విద్య వాళ్ళకి క్షణాల్లో అబ్బింది. దొంగతనం ఇంత తేలికని తెలీదురా, అక్కడ్నుంచి దొంగలించుకొచ్చిన ఆహారం తింటూ అన్నాడు సుబ్బారావు. దొంగలించడం ఎప్పుడూ తేలిక కాదురా నాన్న. షియాగాళ్లు ఏదైనా మత్తు పానీయం తాగుతారో లేక ముద్దు నిద్ర సహజంగా పోతారో మనకి తెలీదు. వాళ్లు నిర్భయంగా నిద్రపోవడం వల్ల తేలిగ్గా ఆహారం తెచ్చుకోగలుగుతున్నాం. అనుమానం వచ్చిందంటే మన తాట ఒలిచేస్తారు అన్నాడు కమల్. మనం బయలుదేరిన రోజులను బట్టి చూస్తే ప్రపంచానికి ఎక్కువ దూరం వెళ్లలేదు. కాని మనం కిందకు వెళ్లి పైకి తేలాం. ఇలాంటి చోటు ఉంటుందని గాని, ఇలాంటి వింత మనుషులు ఉన్నారని గాని కనీ విని ఉండలేదు. ఇదేదో అనుకోకుండా మరో మార్గాన్ని ఇక్కడికొచ్చి తేలాం. ఒకటి మాత్రం నిజం, ఇది మన వాళ్లు వదిలిన చోటు, ఇటుపక్కకి ఎవరూ రాని చోటు. నిచ్చెలనగానే కృతి అందుకుంది. అలా ఎందుకనుకోవాలి? మనకి అడవి, కొండలు కావలసినన్ని, మన పరిశోధకులు గాలించి తెలుసుకున్నవి ఎన్నో ఉన్నాయని ఆ మధ్య పేపర్లో చదవలేదా? ఇదేదన్నా దీవి కావచ్చు కదా, కమల్ అన్నాడు. కొలంబస్లాగా మనం కొత్తగా మానవుడు కాలు పెట్టని ఈ చోటుకు వచ్చామన్నమాట. ఈ ప్రదేశాన్ని కనిపెట్టిన ఘనత మన 5 వరకు దక్కుతుంది. మన పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు. సుబ్బారావు అనగానే విజయ్ పక్కున నవ్వాడు. చంద్రమండలం మీద తొలిసారి పాదం మోపిన మానవుళ్ళ ఫోజు కొట్టకరా సుబ్బిగా. మనకంతా తెలుసు అనుకోవడం పొరపాటు. మనకన్నా ముందే ఎందరో వచ్చుండొచ్చు. దారి తెన్ను కానరాక దిక్కుమాలిన చావు చచ్చుండొచ్చు. అసలు విషయం నువ్వు మరిచిపోయావు. తాటియాకుల మీద విచిత్రంగా ఉన్న 2 బొమ్మల్ని చూసాం, గుర్తుందా? రూపురేఖలు స్పష్టంగా లేవు. ఆ బొమ్మ మనిష విచిత్ర జీవ అనుకున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఆకుల మీదున్న బొమ్మ షియాగాళ్ళది. అవును రోయ్, ఒక్క పొలికేక పెట్టాడు సుబ్బారావు. దట్సాల్, ఆ సాక్ష్యం చాలుగా. మా తాతల్లో ఒకరు ఈ జాతి వాళ్లని చూశారనడానికి కొత్త రకం ఆకుల డిజైన్లు కూడా గీసున్నాయి. బహుశా అవి ఏదో ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. కాకపోతే మనకింకా కాన్ రాలేదు అంతే. మా తాతలుగాక ఇంకెవరైనా ఆ గోల్డెన్ సిటీ చూసొచ్చి ఉండొచ్చు. ఆ పరమరహస్యం వాళ్లతోనే అంతమై ఉండొచ్చు, లేక మార్గం మధ్యలో వాళ్లు మరణించి ఉండొచ్చు. మా తాతల్లో ఒక ఆయన వెళ్లి కళ్లారా చూసి రాబట్టి తాటియాకుల మీద రాయడం జరిగింది, విజయ్ అన్నాడు. అంటే అన్నేళ్ల క్రితం కూడా ఈ షియాగాళ్లు ఉన్నారన్నమాట, సుబ్బారావు అన్నాడు. మనం ఎప్పుడో విజ్ఞానం సాధించాం, నాగరికులం కాబట్టి ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. ఎదుగు బొదుగు లేని జీవితాలతో ఇలాంటి వాళ్లు ఎన్ని రకాల వాళ్ళో తెలియని దీవుల్లో ఉండొచ్చనని మన వాళ్ల అభిప్రాయాలు మనకి తెలిసిందే కదా.
కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి ఇప్పటిదాకా నరమాంస భక్షకులున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. నువ్వు చెప్పింది కరెక్టేరా విజయ్, కాని ఈ షియాగాళ్లందరూ 4 అడుగులలోపు ఎత్తు పెద్ద తలకాయలు, బాణలా పొటలు, చీపురు పుల్లల్లా కాళ్ళు చేతులు, కూరల్లా ఇంత పొడుగు పళ్ళు, ఇలా విచిత్రంగా ఉంటారా మరెక్కడైనా? చూస్తూ అడుగుతామేమిట్రా సుబ్బు, వీళ్లను వదిలేసాయి. ఆఫ్రికాలో ఓ దీవిలో ఉన్న ఆదివాసులు చాలా విచిత్రంగా ఉంటారు. కాళ్ళకి చేతులకి రెండేసి వేళ్లే, అవి కూడా వంకర తిరుగుంటాయి. ఆ జాతి పుట్టుకే అంతేనేమో అనుకున్నారు. సర్వే చేసిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక రకమైన దోమకాటు వల్ల వాళ్ల వేళ్లు పుట్టుకతోనే అలా ఏర్పడ్డాయని. ఆ జాతి వాళ్లు నిప్పు మీద ఉడకబెట్టుకున్న ఆహారమేగాక చీమలని, బొచ్చులేని గొంగళి పురుగుల్లాంటి పురుగుల్ని, బతుకున్న వాటిని గబుక్కున ఎత్తి నోట్లో వేసుకుని పరపరా నమిలి లొట్టలేస్తూ తింటారు. కొన్ని రకాల తెళ్లను బట్టి కూడా రోగాలొచ్చి మనిషి రూపురేఖలు మారిపోతాయి. షియాగాళ్ల కాళ్ళు, చేతులు, ఎత్తు ఏదీ సరైన ఎదుగుదల లేదు. తినే ఆహారాన్ని బట్టి లేక వీరి సృష్టి ఇలాగే ఉందో గాని తల, పొట్ట మాత్రం విపరీతంగా ఎదిగాయి, విజయ్ అన్నాడు. ఆదివాసుల దాకా ఎందుకురా విజయ్, మన నాగరికుల్లోనే వివిధ దేశాల వాళ్ళని చూడు. భారతీయులు, చైనావారు, ఆంగ్లేయులు, నీగ్రోలు, ఈ 4 చాలు ఉదాహరణకి, కమల్ అన్నాడు. కొంత దూరం జరిగి కృతి, నిచ్చల గుసగుసలాడుకున్నారు. వాళ్లు చాలా రోజుల క్రితం చూసిన ఆఫ్రికన్ మూవీలో పలు రకాల ఆదిమ జాతులను చూడడం జరిగింది. ఆడవాళ్ల మొలలకి ఆకులు అడ్డం ఉన్నాయి, నడుం పైన దిగంబరంగా ఉంది. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వాళ్లల్లో వాళ్లే నవ్వుకుంటున్నారు. ఎందుకు మీలో మీరే చెవులు కొరుక్కుని నవ్వుకుంటున్నారు? సుబ్బారావు అడిగాడు. సీక్రెట్ చెప్పంగాక చెప్పం, మా చెవులు మా ఇష్టం, కోరుకుంటాం అంది నిచ్చల. ఏమిటి విషయం అన్నట్లు విజయ్ కనుబొమ్మలు ఎగరేశాడు. కృతి కనురెప్పలు టపీమని వారిపోయాయి. ముఖం పక్కకు తిప్పుకుంది. నిచ్చల మునిపంటితో పెదవి నొక్కుని ఎటో చూస్తూ ఉండిపోయింది. ఏదో ఉందిరోయ్ అన్నట్లు విజయ్ వైపు చూశాడు కమల్. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? సుబ్బారావు అడిగాడు. నేను కమల్ చూసొచ్చాం, అక్కడ చెట్ల మీద దాక్కుని రేపు వాళ్ల పగటి కార్యక్రమం గమనిస్తాం, రాత్రుళ్ళు కుదరడం లేదు, విజయ్ అన్నాడు. చెట్ల మీద కూర్చుంటాం బాగానే ఉంది, ఏదైనా అవసరం వచ్చి దిగాలంటే ఎట్లా? వాళ్ల కంట మనం పడతాం కదా? సుబ్బారావు ఆముదం తాగిన ముఖం పెట్టి అడిగాడు. అది చూసుకునే వచ్చాన్రా, తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లి గుబురి చెట్లు ఎక్కి దాక్కుందాం. అయితే ఇటుసైడు చెట్టు కాదు, అటువైపున్న చెట్లలో దాక్కుందాం. అవసరమైతే పగలు కూడా అట్నుంచి దిగచ్చు, ఎందుకంటే ఆ పక్కంతా చెట్ల సముదాయం. చెట్టు దిగిన ఆ చెట్లని చాటు చేసుకుంటూ అటు మార్గం నుండి మన స్థావరానికి రావచ్చు. మేము ఈ 4 రోజులు వెతికి కనిపెట్టిన రక్షణ దారది. పగలు చూస్తే గాని వాళ్ల వ్యవహారం, జీవన విధానం తెలీదు, తెలిస్తే గాని ఏమీ చేయలేం అంటూ విజయ్ వివరంగా చెప్పాడు. అందరం కలిసే వెళదాం అంది కృతి. నేను కాదనలేదు అన్నాడు విజయ్. ఆ పూటకి విశ్రాంతి తీసుకుని చీకట్లోనే లేచి వాళ్ల నివాసం దగ్గరకు చేరి చెట్లెక్కి దాగి కూర్చోవడానికి నిశ్చయించుకున్నారు. అయితే గీతే ఎవరైనా పసిగట్టడం, ప్రమాదం వచ్చి మీద పడ్డం జరిగితే వెంటనే ఏం చెయ్యాలో కూడా పథకం వేయడం అయిపోయింది. ఆ రాత్రి కబుర్లతో టైం వృధా చేయక తొందరగా నిద్రకుపక్రమించారు. అందరూ నిద్రపోయారు. పడుకున్న అరగంటకే విజయ్కి మెలకు వచ్చింది. కృతి ఇంకా నిద్రపోనట్లుంది. అనీజీగా కదలడం చూసి నెమ్మదిగా దగ్గరకొచ్చి చెవిదగ్గర గుసగుసలాడాడు. ష్, అలా బయటకు వెళదాం పద, వీళ్లు లేచి చూస్తే బాగుండదు అని విజయ్ చెయ్యందించాడు. ఆ చేతిని పట్టుకుని కృతి పైకి లేచింది. ఇద్దరూ గుహలోంచి బయటకొచ్చారు. బయట వెన్నెల అంతటా పొరుచుకునుంది. ఆ వెన్నెల్లో ప్రకృతి మనసుకి పరవశం చేస్తూ ఎటుచూసినా కానవస్తోంది. ఆ ప్రకృతిలో ఆహ్లాదకరమూ ఉంది, గాంభీర్యమూ దాగుంది. విజయ్ మేడంత ఎత్తున్న రాతిమీద కూర్చున్నాడు. కృతి అతని పక్కగా కింద కూర్చుంది. నిద్రపట్టలేదా కృతి? కృతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అడిగాడు విజయ్. అంది కృతి. ఏం, ఇంటిమీద గాలి మళ్ళిందా? అదేం లేదు విజయ్, అన్నింటికీ సిద్ధపడే ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు గాలి మళ్ళడం, మనసు మార్చుకోవడం మంచి లక్షణం కాదు. నీ దృఢమైన నిర్ణయం, నీ ఈ మనస్తత్వం నన్ను ఆకర్షించేది కృతి. ఐ లవ్ యూ అంటూ కృతి చేతిమీద ముద్దు పెట్టుకున్నాడు విజయ్. విజయ్, నిచ్చల, కమల్ ఓ అడుగు ముందుకు వేశారేమో అని నాకు అనుమానంగా ఉంది. నిన్న అర్ధరాత్రపుడు వాళ్లు బయటనుంచి రావడం చూశాను అంది హఠాత్తుగా.
మనలాగే నిద్రపట్టక లేచిలా వచ్చి కాసేపు కూర్చునొచ్చారేమో. కాదు, స్థిరంగా అంది కృతి. ఆధారమేమిటని రెట్టించలేదు విజయ్. గట్టి అనుమానం రాందే కృతి పెదవి కదపదని విజయ్కి తెలుసు. నీ స్నేహితురాలే కదా, మందలించలేకపోయావా అన్నాడు. నేను ఈ విషయంలో ఓ అడుగు వెనకనున్నాను. మంచి సలహా ఇచ్చే విషయంలో ముందడుగు వేయి, ప్రోత్సాహంగా కృతి భుజం తట్టాడు విజయ్. థ్యాంక్స్ అంది కృతి. వెంటనే లేచి, వాళ్ళు లేచి చూస్తే బాగుండదు, వెళదాం విజయ్ అంది. అలాగే అంటూ కృతి చేతిని పట్టుకుని పైకి లేచిన విజయ్ చటుకున కృతిని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుని వదిలేశాడు. ఇదేం పని? చిరుకోపంతో అడిగింది కృతి. మనిషి పుట్టక పుట్టినవాడు అదేనోయ్, మగ పుట్టక పుట్టినవాడు ఒక మనిషి, ఒక కోతి, ఒక రాక్షసుడు. వాడు మూడు రకాలతోనూ ప్రవర్తిస్తుంటాడు. విజయ్ నవ్వుతూ భాష్యం చెప్పాడు. ఓహో, ఉన్నట్లుండి వానర రూపం దాల్చావన్నమాట. పోనీ అలాగే అనుకో. ఈ తఫ కోతి పనులు చేస్తే ఊరుకోను, తోక కోసి చేతులు పెడతాను. ముందే చెప్పి రక్షించావు, ఇహపై ఇలా వచ్చేటప్పుడు నా తోక సుబ్బుగాడికి తగిలించొస్తాను. విజయ్ మాటలు విని కిలకిలా నవ్వింది కృతి. అలా నవ్వవంటే ఈ తఫ నాలో దాగున్న రాక్షసుడు పైకి పరిగెత్తుకుంటూ వస్తాడు. రాణి, వాడి భరతం ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు. ఏకాంతంలో కాస్త చేరువై మాట్లాడుకోవడం వల్ల ఇరువురి మనసులు తృప్తి చెందున్నాయి. అల్లరి మాటలతో గుహలో అడుగుపెట్టిన వాళ్లు చటుకున మాటలు ఆపేశారు. కమల్ వాళ్లు వింటే బాగుండదని, నిచ్చెల ఆ సమయంలో మేలుకునే ఉందని, తమని చూసిందని తెలియని కృతి విజయ్ తీయని తలపులతో వెంటనే నిద్రపోయారు. అమ్మ దొంగపిల్లలారా అనుకుంది నిచ్చెల. అందరూ తలో చెట్టు ఎక్కి నక్కి కూర్చున్నారు. అంతా ఒకే చెట్టు ఎక్కలేదు, అది ప్రమాదం. వాళ్ల కంటబడితే అందరూ పడాల్సొస్తుంది. అందుకే ఆలోచించి తలో చెట్టు ఎన్నుకొని గుబురుకొమ్మల చాటును కూర్చోవడానికి చక్కగా వీలైతే అట్నుంచి మరో చెట్టుకొమ్మ అందుకుని బయటపడే విధంగా కూర్చున్నారు. ఆ ప్రదేశంలో కోతిమోక లేకపోవడం నిజంగా అదృష్టమే. అందుకే వీళ్లు కోతుల్లా కూర్చోగలిగారు. చెట్ల గుబురులో దాక్కున్న వీరికి కింద ప్రదేశం చుట్టుపక్కల స్పష్టంగా కనబడుతోంది. 5 గంటల నుండి వాళ్లు లేస్తారు. ఆ విషయం తెలుసుకునే వీళ్లు 4 గంటలకే వచ్చి కూర్చున్నారు. వాళ్ల పేరు, ఊరు, ఆ జాతి, భాష ఏమీ తెలీదు. గుర్తుకంటూ ఓ పేరు పెట్టుకున్నారు వీళ్లు. ఆ రోజు చెవులు పట్టుకుని స్నానం చేస్తూ షియా అని అరిచారు. సుబ్బారావు వెంటనే వాళ్లకి షియాగాళ్లు అని నామకరణం చేశాడు. 5 గంటలు కావచ్చింది. ఒక్కొక్కళ్ళు లేచి వాళ్ల పాకల నుండి బయటకు రావడం మొదలుపెట్టారు. ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు ఉన్నారు. మగవాళ్లలాగానే ఆడవాళ్లు నారగోచులు పెట్టుకున్నారు. పైభాగం దిగంబరంగానే ఉంది. తల, పొట్ట పెద్దదిగానే ఉంది. ఆడవాళ్ల పళ్ళు పొడుగ్గానే ఉన్నాయి. మగవాళ్లల్లో కొందరికి గుండుండి మీసాలు, గెడ్డాలు అసలు లేకుండా ఉంటే మరికొందరికి ఒత్తైన తలకట్టు, గెడ్డాలు, మీసాలు ఉన్నాయి. ఆడవాళ్లకి చిన్న పెద్ద లేకుండా తలమీద జుట్టుంది. ఆకుపచ్చ నారతో జుట్టుని ముడులుగా కట్టుకున్నారు. మగవాళ్లల్లో జుట్టులేని వారికి వయసు ఎక్కువగా ఉండడం, దాదాపు 20 ఏళ్ల వాళ్లకి జుట్టు ఉండడం కొద్దిసేపు తర్వాత గమనించగలిగారు. ఇదేగాక మాటల్లో షాకారం ఎక్కువ దొర్లుతోంది. సుబ్బారావు వాళ్లకి షియాగాళ్లని సరైన పేరే పెట్టాడు. 4 గుడిసెల మధ్యగా అక్కడక్కడ చెక్కుముకు రాయికొట్టి నిప్పు వెలిగించారు. లావుపాటి చిన్న కర్రలు కాలి బొగ్గులుగా మారాయి. అలా మారే ముందు వెదురుబొంగు గొట్టాలు అరచేతికన్నా వెడల్పు 3 పై పొడుగున్నవి తెచ్చారు. అవి పచ్చిగా ఉన్నాయి, డొల్లల్లా ఉన్నాయి. దాంట్లో ఏం పోసుకొచ్చారో తెలీదు. వీళ్లు చూస్తుండగానే నీళ్లు మాత్రం పోశారు. తెరిచున్న వైపు ముద్దుగా ఉన్న ఆకుని అతికించారు. అలా 10 దాకా చేసి నెగడమీద పడేశారు. ఆ బొంగు గొట్టాలని కప్పేస్తూ పైన నిప్పులు పోశారు. ఆ తంత అయిపోయింది. ఈ తఫ ఆడవాళ్లు గుడిసెల్లోకి వెళ్లి కుందేలు పిల్లల్లా ఉన్న జంతువుల్ని ఓ ఆకు పొట్లాన్ని తెచ్చారు. ఆ ఆకులో ఏం చుట్టుందోగాని పొట్లం కదులుతోంది. దోనిలా ఉన్న చెక్కని తీసుకున్నారు. దానిలో నీళ్లు పోసి చేత్తోనే చితిపి కొన్ని ఆకులు, పళ్ళులాంటివి వేశారు. దోనిలా ఉన్న చెక్కకి చుట్టూ మట్టి పూశారు. అక్కడికా కార్యక్రమం అయిపోయింది. నిప్పుల మీద చెక్కగిన్నించారు. కుందేలు పిల్లలా ఉన్న దాన్ని నిప్పుల మీద పడేసి అది పైకి లేచి పారిపోకుండా కర్రతో నొక్కిపట్టుంచారు. అది ముందు అరవడం, క్రమేపీ దాని అరుపు సన్నగిల్లి చావడం జరిగింది. కర్రతో ఆ నిప్పుల మీద దానిని అటు ఇటూ పొర్లించారు.
మన వాళ్లు చిలకడదుంపని తిప్పుతూ కాల్చిన విధంగా ఆకుపోట్లాన్ని నిప్పుమీద పడేశారు. ప్రాణం ఉన్నట్లు ముందు అది ఎగిరెగిరి పడింది. అది ఎగరడం అయిపోగానే దానిని నిప్పుమీద నుంచి తీసి పక్కన పెట్టారు. ఈ విధంగా ప్రతి నెగడు దగ్గర పెద్ద చిన్న చేశారు. మగవాళ్లు అది గుండున్న వాళ్లు నీటి బుర్రకాయల్ని తీసుకుని పక్కగా వెళ్లి అక్కడే ఉన్న నీళ్లని బుర్రకాయల నిండా పోసుకునొచ్చారు. అంతవరకు మౌనంగా ఉన్నవాళ్లు ప్రార్థనాగీతం అన్నట్లు గొంతెత్తి ఆరున్నొక్క రాగం స్థాయిలో రాగం తీశారు. షియా షియా ఓ షీ షియా షియా ఓ షియా 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 ఓ షియ్యా, ఇలా సాగింది ఆ గీతం మొత్తం. అదేనా నుంచిని కాదు, చేతులు నేలకాంచి నెగడు చుట్టూ తిరుగుతూ జంతువు ఆకారం నుంచి మళ్లీ పైకి లేచి మనిషిగా నిలబడి మళ్లీ జంతువులా నెగడు చుట్టూ పాడుతూ ప్రదక్షిణం చేశారు. చివరికి షాహో అంటూ కోల్బడిపోయారు. ఇంకా ఆ తర్వాత పనులు వేగంగా జరిగిపోయాయి. నిప్పుతో కాలిన పచ్చి వెదురు బొంగులు ఇప్పుడు నల్లగా మాడున్నాయి. వాటిని పక్కన పెట్టారు. కుందేలులాగా ఉన్నదాని చర్మం గోళ్లతోనే కాలిన వంకాయకి తోలు తీసినట్లు తీశారు. దానినో ఆకుమీద పెట్టారు. ఎగిరెగిరి పడ్డ ఆకుపాట్లాన్ని విప్పారు. అవి వేలి పొడగునా ఉన్న పురుగులు. కాలి వేడికి ఉమ్మగిల్లి లావుగా ఉన్నాయి. ఆకులో ఉన్నది పురుగులు కాబట్టి ఎగిరెగిరి పడ్డాయి. తామరాకుల్లా ఉన్న పెద్ద సైజు ఆకుల్ని నాలుగు పరిచారు. నీటి బుర్రల్ని దగ్గర పెట్టుకున్నారు. గుట్టగా పోసిన పళ్లల్లోంచి కొన్ని రకాల పళ్ళు తెచ్చుకున్నారు. అక్కడున్న అందరూ అదే పనిచేశారు. ఇదైన తర్వాత అన్నింటికన్నా పెద్ద ఆకుని పరిచారు. దాని చుట్టూ తేనెతో సహా తినేవి అన్నీ ఉంచారు. కొద్ది కొద్దిగా రెండు కాలిన వెదురు బొంగుల గొట్టాల్ని అక్కడుంచి పక్షిలా కూశారు. ఆ కోతకి బదులు మరో పక్షి కోత వినిపించింది. వెంటనే ఎవరి స్థానంలోకి వాళ్ళెళ్ళి నుంచున్నారు. మనం దండం పెట్టినట్లు అనుకోవాలి. బాణలాంటి పొట్టమీద చేతులు మూసినట్లు పెట్టుకుని ఉండిపోయారు. ఒక చెట్టు కానించి వేసిన ఓ పెద్ద గుడిసెలోంచి చెయ్యి చెయ్యి పట్టుకుని ఇరువురు బయటకొచ్చారు. ఆ షియగాడు వయసులో పెద్దవాడే. వీడికి తల గెడ్డము నున్నగానే ఉన్నాయి. అవతారం వేళ్లలాగానే ఉంది. అదనంగా ఉన్నదేమిటంటే నడినెత్తి మీద రూపాయి బిళ్లంత మేర జుట్టు. అది కూడా కొబ్బరికాయకున్నట్లు ముచ్చుకల నిలువున జానడెత్తిన జుట్టు నిలబడింది. అలా నిలబడి ఉండే విధంగా మర్రిపాలో ఏ చెట్టు జిగురులాంటిదో రాసుంటాడు. వాడితో వచ్చిన ఆడదానికి అలాగే మాడున కట్టిలా నిలబడ్డ జుట్టుంది. వాళ్ళిద్దరూ ఆ జాతి గురువు గుర్వంలాయుంటారు. వీళ్ల కేకలు వినపడిన తర్వాత మరో గుంపు వద్దకు ఇలాంటి కొబ్బరికాయ ముచ్చుకువాళ్లు విడివిడిగా ఆడామగా వచ్చారు. వాళ్లందరి చేతుల్లో కర్రల్లో రాళ్లని బిగించిన ఆయుధాలున్నాయి. ఆకుముందు గురవయ్య గురవమ్మ కూర్చున్నారు. అప్పుడు విడిగా ఉన్న ఆడామగా ముచ్చుకగాళ్లు ఒంటరిగా ఒక్కో గుంపు దగ్గర కూర్చున్నారు. రకరకాల జట్టుల్లా ఉన్నారంతా. చేతిలో ఉన్న ఆయుధంతో కాలిన వెదురు బొంగుని కొట్టాడు గురవయ్య. అది నిలువున చీలింది. దానిలో ఉడికిన అన్నంలాంటి పదార్థం పొగలు కక్కుతూ ఉంది. దానిని ఆకుల్లో బోర్లించాడు. అది చిన్న చిన్న ఆవాలంత గింజలతో ఉడికిన అన్నం. కొర్రలతో వండినా ఇలాగే ఉంటుంది. ఆ వేడి అన్నంలో పురుగుల వేపుడు ఉడకబెట్టిన పులుసు నంజుకు తింటూ ఎడంచేత్తో ఉడికిన కుందేలు పిల్లలాంటి జంతువుని పుచ్చుకుని కూరల్లాంటి పళ్లతో పీకు తింటూ భోజనం కానిచ్చారు. తర్వాత పొళ్ళు ఆరగించారు. వాళ్లు తినడం అయిపోయిన తర్వాత మిగిలినవారు భోజనం మీద ఎగబడి గబగబా తిన్నారు. ఆ తిండి తినే విషయంలో కూడా గురవయ్య గురవంతో సహా కొందరు ఓ పద్ధతి పాటించారు. పిల్లలు ఆడపిల్లలు జుట్టున్న మగపిల్లలు ఎవరి చేత్తో వారే భోంచేశారు. వాళ్లు వేరే కూర్చున్నారు. ఆడామగ మూడు జంటలు చొప్పున వేరే ఆకుల దగ్గర కూర్చున్నారు. ఆనాడు వాడి చెవి వీడు వీడి చెవి వాడు పట్టుకుని స్నానం చేసిన విధంగా మగవాడు ఒక ముద్ద ఆడదాని నోట్లో పెడితే ఆడది ఒక ముద్ద ఆ మగవాడి నోట్లో పెట్టి అలా ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం పూర్తి చేశారు. కొద్దిసేపు విశ్రాంతి. అప్పుడు వాళ్ల మధ్య మాటలు జరగలేదు పెద్దగా. ఏదో పొడిపొడిగా షకారా భాషలో రెండు మూడు మాటలు జరిగాయి. షియాగాళ్లు వాళ్లు ఆయుధంతోనూ భుజాన నారలాంటిది వేసుకుని రాట్లకి కట్టిన నేలమీద నడిచే ఆ పెద్ద పక్షుల్ని విప్పారు. వాటిమీదెక్కి ఆ పక్షి మెడని గట్టిగా కౌగిలించుకుని కలితో వాటి రెక్కలమీద తన్నారు. వెంటనే అవి ఎగిరి దూకుతూ పరిగెత్తుతూ మళ్లీ రెక్కలతో ఎగిరి ముందుకు దూకుతూ పొడుగాటి కాళ్లతో పరుగులా ముందుకు దూసుకువెళ్లి ఆ చెట్ల చాటు నుంచి క్రమేపీ దూరం వెళ్లిపోయాయి.
ఇహ ఇక్కడ మిగిలింది ఆడవాళ్లు, పిల్లలు, జుట్టున్న మగవాళ్లు, గొరవయ్యలు. తలో పని చేయడం మొదలుపెట్టారు. గుడిసెల్లోంచి రకరకాలు బయటికి తెచ్చారు. కొందరు నారని ముక్కలు చేస్తున్నారు. పళ్లతోనూ గోళ్లతోనూ చీల్చి పచ్చికాయల్లాంటి వాటిని డొల్లలుగా చేస్తున్నారు. పిల్లలు, జుట్టున్న మగవాళ్లు పచ్చి వెదురు బొంగుల్ని ఒకే సైజుగా నరకడం, కొన్ని చెట్ల యొక్క లావుపాటి ముద్దుల్ని డొల్లలుగా చేయడం, అంటే కాస్త గిన్నెల ఆకారం వచ్చేటట్లు, ఏదైనా పోసుకోవడానికి వీలయ్యేటట్లు చేయడం చేస్తున్నారు. రాతిని రాతికేసి రాచి రాచి ఆయుధంలా చేస్తున్నారు. జానేడు పొడుగు రాయికి చివరలు సోలంలా చేసి మధ్యలో పళ్లెంలా అరగదీసి దానికో కర్ర వేసి నారలో బిగిస్తున్నారు. దానిని మనం సుత్తి గొడ్డలి ఉపయోగించుకుంటున్నట్టు ఉపయోగించుకోవచ్చు. దీనిని షియాగాళ్ల చేతిలో వీళ్లు చూసింది ఆనాడు గుహలో అస్థిపంజరాల వద్ద చూసిన ఆయుధము. ఆడామాగా పిల్లలు, పెద్దలు ఈ పనులన్నీ చేస్తుంటే గొరవయ్య, గొరవమ్మ వాళ్ల మధ్య తిరుగుతూ మధ్య మధ్య సూచనలిస్తూ కాబోలు ఏదో అంటున్నారు. దానికి జవాబుగా వాళ్ల తలలూగుతున్నాయి. పెదవి కదిపి సమాధానం ఇవ్వడం లేదు, ఎంతో అవసరమైతే తప్ప. పైనుంచి చూస్తున్న వీళ్లకి మొదట్లో బాగుందిగాని తర్వాత విసుగు పుట్టింది. ఇంతలో ఆ పక్షుల మీద ఎక్కి వెళ్లిన వాళ్లు ఇద్దరొచ్చారు. వాళ్లు నారలో చుట్టుకొనొచ్చినవిచ్చి తిరిగి అదే పక్షివాహనం మీద, గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు వెళ్లిపోయారు. వాళ్లు తెచ్చిన కాయలు మగబెట్టే ప్రయత్నంలో మాటులాగా పేరుచుంచుతున్నారు కొందరు. ఆడవాళ్లు పురుగుల్ని ఆకులతో విచిత్రంగా పొట్లాలు కొడుతున్నారు. అలా కట్టే ముందు ఏవేవో ఆకుల రసాలు చేత్తో నలిపి పిండి ఆ రసాన్ని పురుగుల మీద పోసి మరీ కొడుతున్నారు. చూసి చూసి వీళ్ళకి విసుగు పుట్టింది. చడి చప్పుడు లేకుండా అలా ఓ చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు వెళ్ళిపోతూ చివరికి వెనకవైపు చెట్ల వరకు వెళ్లి అక్కడి నుండి కిందకు దిగారు. రాత్రిదాకా వేచి ఉండడానికి ఎవరికీ ఓపిక అనిపించలేదు. ఇప్పుడు మధ్యాహ్నం దాటింది. వెలుగు నలువైపులా పరుచుకుని చక్కగా ఉంది ప్రకృతి. కాని ఇప్పుడే ఎవరి కంటనన్నా పడే ప్రమాదం కూడా ఉంది. రాత్రులు తప్ప పగలెక్కడికి రాలేదు. వెళ్ళిపోదాం అని ఒకరికొకరు కనుసేగ చేసుకున్నారు. వీళ్లున్న చెట్లు వద్ద నివాసానికి ఆ గుట్టలో మిట్టలు దాటి గుహని చేరాలంటే మధ్యలో చాలా కొద్ది దూరమైన ఏమీ లేవు. ఆ చిన్న తుప్పలు అక్కడక్కడా తప్ప. కూర్చున్న ఆ తుప్పలు ఆకారాన్ని దాచలేవు. గుట్టలదాకా వెళ్ళిపోతే పర్వాలేదు. మట్టిగుట్టలు, రాళ్ళు కలిసి అవి ఎత్తుగానే ఉన్నాయి, మనిషి దాక్కోవచ్చు. రెడీ? నెమ్మదిగా అన్నాడు విజయ్. ముందుగా ఆ గుట్టలదాకా కమల్ పరుగు తీశాడు. తర్వాత ఒక్కొక్కళ్ళు అదే పనిచేశారు. చివరిదాకా విజయ్ ఉన్నాడు. ఇంక తాను పరుగు తీద్దాము అనుకుంటుండగా చెట్లచాటుగా నెమ్మదిగా చొప్పుడైంది. విజయ్ ఉలిక్కిపడ్డాడు. పరుగు తీయడానికి అవకాశం లేదు. గుట్టలకి చెట్లకి మధ్య దూరం, మనిషి పోకుతూ పోయినా చక్కగా కనబడుతుంది. విజయ్ ఓ పెద్ద చెట్టుకి అతుక్కుపోయి నుంచున్నాడు. విజయ్ పిరికివాడు కాదు, అయినా అతని గుండె స్పందన కొద్దిగా హెచ్చింది. ఈ తఫ ఎండుటాకుల మీద కదిలిన చప్పుడు మరింత చేరువవుతూ వినిపించింది. విజయ్ రివాల్వర్ తీశాడు. ప్రాణం మీదకొస్తే కాల్చొచ్చు, కాని అది ప్రమాదమే. సైలెన్సర్ లేని రివాల్వర్ అది. పేలిస్తే గట్టిగా ధ్వనిస్తుంది. ఆ ధ్వనితో పరిసరాలు మారుమ్రోగిపోతాయి. షియాగాళ్లు అందరూ వచ్చి పడతారు. రివాల్వర్ శబ్దం విని తనకేం ప్రమాదం వచ్చిందో అని కమల వాళ్లు ముందుకు ఉరకొచ్చు. అప్పుడు వాళ్లందర్నీ షియాగాళ్లు చూసే ప్రమాదం మరింతగా ఉంది. చెట్టెక్కే టైం లేదు. మాను పెద్దది, చెట్టు ఎత్తు తక్కువ. తొందరగా పైకెక్కే విధానం లేదు. నిమిషంలో నిర్ణయం తీసుకున్నాడు విజయ్. అక్కడున్న చెట్టుచాటుకే తప్పుకోదలుచుకున్నాడు. నెమ్మదిగా మరో చెట్టుచాటుకు వెళ్లాడు. నక్కి నుంచున్నాడు. సరిగ్గా విజయ్ ఉన్న చెట్టు కిందకొచ్చాగింది. చాలా చిన్నది, గుర్రంలా ఉపయోగపడే షియాగాళ్ల పక్షి. మూతితో, అంటే దాని ములికిలాంటి మూతితో ఎండుటాకుల్ని కెలుకుతూ నడుస్తోంది. దానిని చూడంగానే విజయ్కి పగలబడి నవ్వాలనిపించింది. అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు. దీనిని చూశా, తను నక్కినుంచుంది అనుకుంటూ దాని ముందుకొచ్చాడు. విజయ్ని చూసి అటు చెట్లలోకి పరుగు తీసింది కీచుగా అరుస్తూ. అది ఈ కొత్త జీవిని చూసి తత్తరపడింది పాపం. విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుట్టల వైపుకి పరుగు తీశాడు. ఎందుకు ఆలస్యం చేశావు? నువ్వెందుకు రాలేదని భయపడ్డాం. వచ్చి చూద్దామనుకున్నాం. ప్రమాదంలో చిక్కుకున్నావనిపించింది. విజయ్ జరిగింది చెప్పాడు. వీళ్ల వల్ల మనకి ప్రమాదమేనంటావు విజయ్? సుబ్బారావు అడిగాడు. ప్రమాదం ఉందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ప్రస్తుతం వాళ్ల కంటపడ్డం నాకిష్టం లేదు, విజయ్ ఖచ్చితంగా చెప్పాడు.
ఏం చెయ్యాలో తెలియక ఎవరికి వారే తలపట్టుకుని కూర్చున్నారు. షియాగాళ్ల అలవాట్లు, ఆచారాలు, జీవన విధానం తెలుసుకోవడానికి రహస్య గూఢచారుల్లాగా 15 రోజులపాటు చెట్లమీద కోతుల్లా కూర్చుని గమనించారు. వాళ్లకి మాటలు తక్కువ, చేతలు ఎక్కువ అనే నిజం ఈ 15 రోజుల్లో తెలిసిపోయింది. ఆడవాళ్లు ఇంటి పట్టున, మగవాళ్లు తిండి సంపాదించుకు రావడానికి గుర్రం పక్షుల మీద బయటికి దూరంగా వేటకి వెళ్లిరావడం ఒకటి. వాళ్లకి గురవయ్యలు, గురవమ్మలు ఉన్నారు. వాళ్లు వీళ్లమీద అధికారం చెలాయిస్తుంటారు. వాళ్లల్లో ఆడవాళ్లు మరణిస్తే ఏ కొండగుహల్లోనో ఆకుపసరు పూసి ఆహారం చుట్టూ పేర్చి శవాన్ని దాయరు. మనలో చాలా చోట్ల చేసినట్లు దహనం చేస్తారు. గుర్రం పక్షులకి శిక్షణిస్తారు. 4 రోజులు వీళ్లు గమనించలేదు. 5వ రోజు విజయ్ గమనించాడు. భార్యాభర్తలు ఒక గుడిసెలో ఉంటే పక్క గుడిసెలో పిల్లలుంటారు. అంటే వాళ్ళకి బెడ్రూమ్ సెపరేట్గానే ఉంటుంది. ఇంచుమించు అందరి ముఖాలు వీళ్లకు ఒకలాగానే ఉన్నాయి. మన ఆడవాళ్లకి మట్టెలు, మంగళసూత్రాలు ఉంటాయి. కొందరికి ఉత్త నల్లపూసలే ఉంటాయి. మరికొందరి ఆచారం ప్రకారం అత్తగారు కోడల చేతికి తొడిగిన గాజు గుర్తుగా ఉంటుంది. వెడ్డింగ్ రింగ్ సరేసరి. అలాగే ఈ షియా ఆడవాళ్ళకి ఉంది. పెళ్లైనట్లు గుర్తు, వీపున వాత. మూడాచారాలు 30 లక్షల రకాలుండొచ్చు. ఇది షియాల ఆచారమేమో. లేకపోతే ఒకే రకంగా ఒకే చోట కొందరి ఆడవాళ్ళకి ఆ గుర్తు ఎందుకుండాలి? చాలా ప్రశ్నలు వీళ్లని వేధించేవి. ఆ గుర్తు బహుశా సుబ్బారావు నాంచుతూ అన్నాడు. పర్వాలేదు సుబ్బు, నీకేదైనా అనుమానం వస్తే కక్కే. ఊరికే మాటలు నమిలి మమ్మల్ని కూని చేకు, కమల్ అన్నాడు. అదే పెద్ద మనిషి కావడం, అదే మెన్సెస్ ఫస్ట్ టైము, అదే సమర్థంట. ఇంకా చాలురా నాయన సుబ్బిగా, నీ అనుమానం కూడా అప్పుడప్పుడు మాకు ఉపయోగపడుతుంది. ఇది శుద్ధ వెధవ అనుమానం. నేను బాగా స్టడీ చేసి చూశాను. భర్త పక్కనే ఉన్న ఆడదానికే ఈ వాత గుర్తుంది, విజయ్ అన్నాడు. సరే నీ మాటే రైటు, పెళ్ళం గుర్తు వాత. ఇదేమాచారం అంటావు? పైగా ఎవడి పెళ్ళం, ఎవరో ఎలా తెలుస్తుంది? అందరి ముఖాలు ఒకేలా ఉన్నాయి. అరే సుబ్బబ్బాయ్, వీళ్ల ఆచారంలో నాకేం వింత కనపడలేదు. మన వాళ్లల్లో భర్త మరణించిన ఆడదానికి గాజులు, పూలు, బొట్టు, నెత్తునున్న జుట్టు అన్నీ తీసేసి మొల్లు పంచి చుట్టబెట్టి జీవోత్సవంగా చేసేవారే. ప్రగతిపదంలో పురోగమించే మనం, అన్నీ తెలిసిన మనం చేయవలసిన ఆచారమేనాది? ఒకరినొకరు ఎలా గుర్తుపడతారంటావు, అంతేనా? మొదటిసారి ఏ జంతువునో చూసినా మనకి అన్నీ ఒకేలా కనబడతాయి. ఉదాహరణకి 100 గేదెల్ని తీసుకో, అవన్నీ నీ కళ్ళకి ఒకేలా కనపడతాయి. అదే నీకో పెంపుడు గేదుందనుకో, 100 గేదెల్లో కాదు 1000 గేదెల్లో కలిసినా ఇది నా గేదే అని గుర్తుపడతావు. గేదెలు వదిలేసి మనిషినే తీసుకుందాం. మన కళ్ళకి షియాగాళ్లంతా ఒకే విధంగా కనపడినట్లు వాళ్లకి మొదటిసారిగా మన వాళ్ళని చూస్తే ఒకే విధంగా కనబడుతుంది. ఉదాహరణకి నీ గేదె విషయమే చూద్దాం. సుబ్బారావు చటుక్కున విజయ్ నోరు మూశాడు. చాలురా బాబు, బుద్ధి గడితిని వెదవన్నార ప్రశ్న వేశాను. నేను నోరు మూసుకుంటాను, ఇంక నువ్వు నోరు తెరవకు అంటూ నోటిమీద చేతిని తీసేశాడు. విజయ్తో పాటు అందరూ నవ్వి ఊరుకున్నారు.